ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పినారు, బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లి లేని, రేపు 18 తారీఖు కూడా పిచ్చి పిచ్చుకునే పెళ్ళిళ్ళు, లెక్కలేని పెళ్ళిళ్ళు ఉన్నాయి 18 తారీఖు. మళ్ళా శ్రావణ మాసం మొదలైంది, పెళ్ళిళ్ళు ఓ ఇక లెక్క దివానం లేని రుణికి. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా, లేక పతార లేదా, బంగారం దొరుకుతలేదా, ఏమైందో తెలియదు. గవే మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 100,000 రూపాయల చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టిండు. మళ్ళా మన వాళ్ళు కొట్లాడితే, మన పల్లరాజేశ్వరరెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ, లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండదు. మళ్ళా 10 లక్షల రూపాయల చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయింది తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకోరు, ఈయనే ఇయ్యడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు, 2.5 లక్షల పెళ్లి అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులు అల్ల వెళ్ళిపోయారు తప్ప, తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టారని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకేదో తెలియకపోయా పాప. మీరు అప్పుడే చెప్తే బాగుండు, బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప, మీరు తప్పని మేము ఎందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేము ఎందుకు అంతట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చేస్తారో చేయండి, మేము ఎందుకు అదంట ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకునుడు, సిగలు పట్టుకునుడు, గుదుకునుడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి కూడా నువ్వు కూడా రియాలండి. ఈ పరిస్థితి బస్సు, అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి, కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు, మేము ఇచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా సీఎం గారు కానీ మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది. అలా తప్పేముంది? ఇవాళ మీరే అంటున్నారు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది, ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజులకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా.